స్టార్ హీరోల సినిమాలపై అభిమానుల్లో ఉన్న క్రేజ్ వల్ల ఊహించి వార్తలు రాసేయడం ఎక్కువగా జరుగుతుంటుంది. ఇక పవన్ త్రివిక్రమ్ లాంటి క్రేజీ కాంబినేషన్ అయితే గాసిప్ల రేంజ్ ఊహించడం కష్టం. పవన్ నెక్స్ట్ మూవీ విషయంలో అదే జరిగింది. త్రివిక్రమ్తో పవన్ సినిమా కన్ఫర్మ్ అయింది అనగానే దేవుడే దిగివచ్చిన అనే టైటిల్ ఫిక్స్ అయిందని, సమంత హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిందంటూ సినిమా రేపే మొదలు కాబోతున్నంత హైప్ క్రియేట్ చేశారు. అసలు విషయం ఏంటంటే ఇంకా ఈ సినిమా స్క్రిప్ట్ కూడా లాక్ కాలేదట. స్క్రిప్ట్ ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట త్రివిక్రమ్. కాకపోతే సినిమా కన్ఫర్మ్ అయిందని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం కోసం నవంబర్ 5న పూజ కార్యక్రమానికి పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టడం త్రివిక్రమ్ కి అలవాటు. సో పూజ కార్యక్రమాల తర్వాత సెట్స్ మీదకి వెళ్ళడానికి అట్లీస్ట్ 2 మంత్స్ టైం పడుతుంది. ఈలోగా పవన్ కూడా వేదాలం రీమేక్ షూటింగ్ కూడా మాక్సిమం ఫినిష్ చేసి ఫ్రెష్ గా త్రివిక్రమ్ మూవీ మొదలు పెడతాడట. ఇది అసలు విషయం. ఎన్ని ఫస్ట్ లుక్స్ వంశీ గారు? తేజ్, యూఆర్ వెరీ వెరీ లక్కీ. ఇంత డిఫరెంట్గా ఇంత న్యూ లుక్ ఒక కాప్ మీద ఎప్పుడు నేను చూడలేదు. నిజంగా యూఆర్ లక్కీ ఆర్టిస్ట్ ఇంత ఎర్లీ స్టేజ్లో వంశీ గారి ఫ్రెండ్స్ నువ్వు కనిపించడం.